ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్, ప్రెసిడెంట్ వేదాస్ విక్కి, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మాయ మాయ అంటే ఏమిటి? మాయ గురించి తెలుసుకోవాలి మనం. ఈ మాయ గురించి వ్యాఖ్యానం చేస్తూ అసలు ఆ పదానికి అర్థం ఏంటి ఇలాంటివన్నీ నేను చెప్పుకు వెళ్తాను. ఇది కేవలం బుద్ధిమంతుల కోసం మాత్రమే చేయబడింది ఈ వీడియో. బుద్ధిమంతులు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారో, ఎవరైతే వేదాల గురించి చదవాలనుకుంటున్నారో, వేద జ్ఞానాన్ని పొందాలనుకునే వాళ్ళకి ఈ మాయ గురించి తెలవడం చాలా ముఖ్యమైన. మాయ ఒకటే కాదు, చాలా విషయాలు తెలుసుకోవాలి. మనకి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఇంకా మొదలవ్వలేదు, ఎందుకంటే మాకు ఇంకా పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వచ్చాక ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. సరే, ఇది ఈ వీడియోని చూడదలుచుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడితో ఆపేయండి, ఎందుకంటే ఇదంతా కూడా కొద్దిగా హై లెవెల్లో ఉంటుంది. మీకు అర్థం కావాలి అనే ప్రయత్నం మీకు చేసుకుంటే కానీ అర్థం కాదు, లేకపోతే అది వ్యర్థమవుతుంది. మీ సమయం వృధా చేయకుండా ఉండడం కోసం ముందరే చెప్తున్నాను, మీరు ప్రపంచ జ్ఞానాన్ని పొందదలుచుకుంటే మటుకు, ఆనందంలో ఉండదలుచుకుంటే మటుకు ఈ వీడియో చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తూ విషయాలు చెప్పడం మొదలు పెడతాను. మాయ, నేను డాక్టర్ వెంకటాచాగట్టి. ఈ విషయం మీకు, మాయ అంటే చాలామందికి చాలా అర్థాలు తెలుసు, కానీ దాన్ని సంస్కృత పదాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతో విపుల వ్యాఖ్యానం జరుగుతుంది. ఇప్పుడు మాయ అంటే తాడును చూసి పాము అని భ్రమపడటం, మాయలో పడటం. యా నా విద్యతే వస్తుతః సా మాయా, యా నా విద్యతే వస్తుతః సా మాయా. వాస్తవంగా ఏది లేదో అది ఉన్నట్లు తోచడం మాయ. ఇప్పుడు ఇది స్టేట్మెంట్. సరే, ఈ స్టేట్మెంట్లో కొన్ని పదాలు చూడండి. నా విద్యతే వస్తుతః, యా నా విద్యతే వస్తుతః సా మాయా. ఏదైతే లేదో, ఆ లేనిది ఉన్నట్టుగా తోచడం ఉందో, దాన్ని మాయ. ఏదైతే లేదో వాస్తవంగా అని మళ్ళీ ఒక స్టేట్మెంట్. చూడండి, పదాలు చాలా జాగ్రత్తగా మీరు విశ్లేషించండి. వాస్తవంగా అంటే నిజముగా, వాస్తవము అంటే ఏమిటి, నిజముగా అని అర్థం. వాస్తవముగా ఏది లేదో అది ఉన్నట్టు తోచటం, అంటే నిజంగా ఏది లేదో అది ఉన్నట్టు తోచటం. ఏది లేదు, ఏది ఉన్నట్లు తోచుచున్నది, ఇది ఒక సింపుల్ స్టేట్మెంట్ అన్నమాట. ఏది లేదు అంటే దానికి, అందుకనే భ్రమపడటం అని కూడా ఒక స్టేట్మెంట్. అసలు ఈ భ్రమ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు తాడును చూసి పాము అని భ్రమపడటం అంటే, మీకు ఒక చీకటిగా మసకగా ఉన్న సమయంలో నేల మీద ఒక తాడు వంకరగా పడింది అనుకోండి, అది చూసి మీరు పాము అని భ్రమపడే ఛాన్స్ ఉందన్నమాట. సో అటువంటి దాన్ని మనము మాయ అని అనొచ్చు అని ఈ స్టేట్మెంట్ చెప్తోందనమాట. అయితే ఉన్నది లేనట్లు ఏమిటి మరి? ఏది లేదో అది ఉన్నట్లుగా తోచటం ఏంటి? ఏది లేదో అది ఉన్నట్లు, ఉన్నదాని లేకపోవడము, ఈ రెండు కూడా మనము యా నా విద్యతే వస్తుతః సా మాయా, ఇది డెఫినేషన్ అన్నమాట సంస్కృతంలో. సో అయితే బాగుందండి, దీన్ని బట్టి నాకు కొంత అర్థమైపోయింది మాయ అంటే ఏమిటి. సరే, ఉన్నది అంటే ఏది లేదో, ఏది లేదో, ఏది ఏది లేదో అది ఉన్నట్టు. ఇక్కడ తాడైతే ఉంది, అక్కడ పాములాగా కనిపిస్తోంది, తాడైతే ఉంది కదా, పాము లేదు కదా. సో పాము లేదు అది ఉన్నట్టు తోస్తోంది, ఇది దీని యొక్క అర్థం అన్నమాట. ఇప్పుడు సరే, మనము చీకట్లో చాలాసార్లు ఒక రాయి, ఒక ఎత్తైన రాయి ఒకటే నుంచుని ఉందనుకోండి ఆ రోడ్డు పక్కన, అది చూసినప్పుడు ఏమైనా మనిషా అని అనుకుంటాం. సో ఏది లేదో అది ఉన్నట్లు తోచటం, దాన్ని మాయ అంటారు. సో ఇప్పుడు
ఇంత చిన్న డెఫినేషన్కి అంత పెద్ద ఫిలాసఫీ ఉందా, అంత వేదాంతం ఉందా, మనం దాన్ని గ్రహించగలుగుతామా, ఇది తెలుసుకోవాలన్నమాట. ఏముందంటే దాని మాయ అంటారేంటి, ఇంద్రజాలికుడు చేసేది కూడా మాయే కదా అని మీకు ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇంద్రజాలం అంటే ఏంటి మీకు తెలుసు, ఇంద్రజాలం అంటే ఏంటి, ఏదైతే లేదో అది ఉన్నట్లు తోస్తుంది అనమాట. సో ఆ ఇంద్రజాలికుడు ఏం చేస్తాడంటే ఒక ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ మీద తన క్యాప్ పెడతాడు. పెట్టిన తర్వాత ఆ క్యాప్ని ఇలా తీయగానే ఒక పావురమో ఏదో బయటకు వస్తుంది. సో ఇది ఉన్నట్లుగా తోచు, అది లేదా ఉందా అన్నది సమస్య ఇప్పుడు. సో దాన్ని మనం ఇంకా విపులంగా మాట్లాడదాం. ఇప్పుడు మాయ అంటే ఇంకో రెండో డెఫినేషన్, ఫస్ట్ డెఫినేషన్ చెప్పాను, ఇప్పుడు రెండో డెఫినేషన్ మాయ, అజ్ఞానము అవిద్య. సరే, ఫస్ట్ అజ్ఞానము అని తెలుసుకోవాలంటే జ్ఞానం అంటే ఏంటో తెలవాలి కదా. సో జ్ఞానానికి డెఫినేషన్ జ్ఞా ప్లస్ ల్యుట్, ల్యుట్ అన్న ప్రత్యయం చరిస్తే అప్పుడు జానాతి తస్య భావ, తెలుసుకొనట జ్ఞానము మోక్ష విషయమైన బుద్ధి తెలివి, ఇది దాని అర్థం అనమాట. అంటే మోక్ష విషయమైన బుద్ధి తెలివి అంటే తెలివిలో రకాలు ఉంటాయి, అలానే తెలుసుకునడంలో రకాలు ఉంటాయి, కానీ జ్ఞానము మోక్ష విషయమైన బుద్ధి, మోక్షానికి సంబంధించిన బుద్ధి ఏదైతే ఉందో దానిని జ్ఞానము అని అనాలి, మిగతా అది కాదు అని అర్థం. అంటే ఏంటి, ఇప్పుడు మోక్షానికి సంబంధించిన బుద్ధి ఏదైతే ఉంది అది నాలో ఉంటే నా జ్ఞానం ఉన్నట్టు, లేకపోతే లేదు. మిగతా అంతా కాదు అన్నట్టే ఆ డెఫినేషన్. తెలివి ఏంటి, మరి తెలివిని కూడా జ్ఞానం అంటామా, తెలుసుకునటానికి కూడా జ్ఞానం అంటామా అంటే అవునని అర్థాలు, అంటే సామాన్య అర్థాలు. కానీ మనము ఒక లోతైన విశ్లేషణ చేసేటప్పుడు మోక్ష విషయమైన బుద్ధి, మోక్షానికి సంబంధించిన బుద్ధి ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే జ్ఞానం. సరే, ఇప్పుడు అజ్ఞానం అంటే ఏమిటి, నా జ్ఞా ల్యుట్. సో ఇప్పుడు జ్ఞా ల్యుట్ అన్నది ఇదివరకే చూసాం మనం. సో నా జ్ఞానం అంటే అజ్ఞానము, జ్ఞానం లేకపోవటం అంటే మోక్ష విషయమైన బుద్ధి లేకపోవటం, దాని వేదాంతంలో అవిద్య అనబడు జ్ఞాన విరోధి పదార్థం. వేదాంతంలో జ్ఞాన విరోధి, విరోధి అంటే శత్రు అని మీకు బాగా తెలుసు, ఆ పదానికి మీకు ప్రత్యేకమైన అర్థం ఇంకా అక్కర్లేదు, జ్ఞానానికి విరోధి. సో ఈ జ్ఞానానికి సంబంధించిన దానికి విరోధి ఏదైతే ఉంటుందో అది అజ్ఞానం. సో ఇప్పుడు మాయ అంటే అజ్ఞానము అవిద్య అని రెండు డెఫినేషన్లు ఉన్నాయి. సో అజ్ఞానం అంటే అంత అర్థమైపోయింది మనకి, ఏంటంటే మోక్షానికి సంబంధించిన విద్య మనలో లేకపోతే అది ఖచ్చితంగా అజ్ఞానం. లేదండి, నేను సైంటిస్ట్ని, నేను రాకెట్ కనిపెట్టాను, రాకెట్ మీద వెళ్ళిపోతున్నాను, నేను మైక్రోచిప్స్ కనిపెట్టాను, నేను ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కనిపెట్టాను, ఇవి చేశాను అవి చేశానంటే అవన్నీ జ్ఞానం కాదా అంటే అవన్నీ మోక్షానికి సంబంధించిన విద్య అయితేనే జ్ఞానం అవుతుంది, లేకపోతే కాదు అని డెఫినేషన్. ఇది అందరు సంస్కృత పండితులు దాన్ని ఏకీభవించి రాసిందా. సో జ్ఞానము అంటే మోక్షానికి సంబంధించిన బుద్ధి, బాగుందండి. మరి అజ్ఞానం అంటే ఏమిటి, ఏది లేకపోవటము, ఈ మోక్షానికి సంబంధించిన విద్య లేకపోవటాన్ని మనము అజ్ఞానము అనాలి, దాన్ని వేదాంతంలో అవిద్య అంటాం. సరే, అవిద్య కూడా చూసుకుందాం మనం, విద్య అవిద్య అంటే ఏంటో కూడా తెలుసుకుందాం, అప్పుడు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు విద్య అంటే ఏమిటి తెలిస్తే అవిద్య తెలుస్తుంది. విద్య అంటే జ్ఞానం, మళ్ళీ మొదటికి వచ్చాం, అంటే అది ఇది ఒకటే కదండి. జ్ఞానం ఎన్ని రకాలు, చతుర్విద్యలు. ఆన్వీక్షకి ఇందు విజ్ఞానం తెలుపబడి న్యాయ వైశేషిక రూపమైన తర్క విద్య. ఇప్పుడు దర్శనాల్లో న్యాయ దర్శనము వైశేషిక దర్శనం రెండు ఉన్నాయి, వీటిలో తర్కం ఉంటుందన్నమాట. సో ఈ రకమైన తర్క విద్యని మనము ఆన్వీక్షకి అంటాం అన్నమాట. సరే, బాగుంది. అది కాకుండా త్రయీ విద్య, ఇందు కర్మకాండ ఉపాసనకాండ జ్ఞానకాండ అనే త్రివిధాల వేదం అనమాట. సో అది రుక్కులు యజస్సులు సామాలు అని ఇదివరకు మీకు ఆల్రెడీ చెప్పాను అది. సో ఇందు ధర్మాధర్మములు తెలుపబడును, బాగుంది. వార్త, ఇందు అర్థానర్థములు తెలుపబడును, అంటే మంచి చెడులు చెప్పబడుతుంది. దండనీతి, ఇందు నయానయనములు నయానయములు తెలుపబడును, అంటే ఏమిటి, ఎలా మెలుచుకో ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదు అన్నది చెప్పబడేది దండనీతి అన్నమాట. సో ఇదంతా కూడా విద్య కింద వస్తుంది, చతుర్విద్యలు.
చతుర్విద్యలు మాత్రమే ఉన్నాయా? కాదండి, ఇంకా ఉన్నాయి. షడ్ విద్యలు, ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము, ఉచ్చాటనము, మోహనము, ఇవన్నీ కూడా షడ్ విద్యలు. సరే, చతుర్దశ విద్యలు, చతుర్వేదములు, షడాంగములు, మీమాంస, న్యాయశాస్త్రము, పురాణములు, ధర్మశాస్త్రము. షడాంగముల్లో మీమాంస కూడా వచ్చి చేరుతుంది, కానీ విడిగా పెట్టాడు. అయితే షడ్ దర్శనాల్లో మీమాంస వస్తుంది షడాంగంలో. సారీ, షడాంగము అంటే ఏంటంటే ఈ ఆరు అంగాలు ఏవైతే జ్యోతిష్యము, తర్వాత శిక్ష, తర్వాత వ్యాకరణము, ఇలాంటివి ఏవైతే ఆరు ఉన్నాయో వాటిని షడాంగంలో అన్నారు. మీమాంస అన్నది వచ్చి షడ్ దర్శనాల్లో ఉంటుంది. న్యాయశాస్త్రము, న్యాయదర్శనం, న్యాయదర్శనము, పురాణములు, ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రముని వేదం కూడా ధర్మశాస్త్రమే అంటాం, కానీ దానిలోంచి ప్రత్యేకించి కొంత తీసి లిటరేచర్ని పెట్టడానికి ధర్మశాస్త్రం అని కూడా అంటాం. సరే, అష్టాదశ విద్యలు ఏంటి? చతుర్దశ విద్యలు, ఇందాక చెప్పుకున్న చతుర్దశ విద్యలు, అవి కాకుండా ఆయుర్వేదము, ధనుర్వేదము, నీతి శాస్త్రము, అర్థశాస్త్రము, ఇవన్నీ కూడా ఇవన్నమాట. సో ఇప్పుడు అష్టాదశ విద్యలు తెలుసుకున్నాం, చతుర్దశ విద్యలు తెలుసుకున్నాం, షడ్ విద్యలు తెలుసుకున్నాము, చతుర్విద్యలు కూడా తెలుసుకున్నాం. సో విద్యలు అంటే జ్ఞానము, ఇందాక జ్ఞానం అంటే డెఫినేషన్ ఇచ్చేసుకున్నాము. అవిద్య, నా ప్లస్ విద్య. సో నా విద్య యస్య, విద్య లేని వాడు మూర్ఖుడు, ఇలాంటి వాళ్ళని మనం అవిద్య. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటో తెలుసుకున్నాము. ఏదైతే మోక్ష సాధనకు ఉపయోగపడుతుందో దాని జ్ఞానం అంట. ఆ జ్ఞానం అంటే ఏమిటి అంటే మళ్ళీ విద్య. విద్య అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం, విద్య ఎన్ని రకాలో చెప్పుకున్నాం. సో అవన్నీ కూడా మోక్ష సాధనకు పనికొస్తాయి అని చెప్పడం అనమాట. సో ఏవైతే మోక్ష సాధనకు పనికొస్తాయో వాటన్నిటినీ మనము విద్య కింద తీసుకో. సరే, జ్ఞానం లేకపోవడం అని సామాన్య అర్థం దేనికి? అవిద్యకి. సో వివిధ తత్వ విధులు వివిధ రకాలుగా అవిద్యను నిర్వచించారు. సో ఎవరెవరు ఎట్లా నిర్వచించారో ఒకసారి చూద్దాం. అవిద్యని అద్వైతులు మాయ అంటారు. ఇప్పుడు దాకా గొడవ మాయతోనే స్టార్ట్ అయింది. సో ఈ అద్వైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు అంటారో అలాంటి అద్వైతులు మాయ అంటారు దీన్ని, అవిద్యని. సో ఈ మాయ వల్లనే నిర్విశేషము, చిన్మాత్రము, సత్యము అగు బ్రహ్మమునందు మిథ్య అగు జగత్తు వ్యక్తమగుచున్నది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జగత్తు లేదు, ఆ జగత్తు లేనిది ఉన్నట్టుగా కనిపిస్తోంది కదా, దాన్నే మాయ అంటారు. సో ఏదైతే లేదో అది ఉన్నట్టు కనిపించడాన్ని మాయ. సో ఏదైతే లేదు అన్నదానికి ఇక్కడ డెఫినేషన్ వచ్చింది, ఏదైతే లేదు అన్నదానికి ఇక్కడ డెఫినేషన్ వచ్చింది. అదేంటంటే మన జగత్తు, ఈ జగత్తు ఏదైతే ఉందో దాన్ని లేదు అంటారు వీళ్ళు మాయావాదు. వాళ్ళు అనేది ఏంటంటే జగత్తు లేదు భయ్, ఉన్నట్టుగా నీకు అనిపిస్తుంది, ఉన్నది ఒక పరబ్రహ్మం మాత్రమే. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ యొక్క ఈ పరమాత్ముడు, మరి ఈ మీరు ఏ రకంగా అనుకున్నా కానీ బ్రహ్మం అనుకున్నా పరమాత్ముడు అనుకున్నా ఏమనుకున్నా అదొక్కటే పదార్థం ఉంది, ఇంకా ఈ ప్రపంచంలో ఏమీ లేదు. మళ్ళీ ప్రపంచం అనే పదం ఉందండోయ్, ప్రపంచం అనే పదము మళ్ళీ అది అవిద్యనా విద్యనా అంటే విద్యలోకి వస్తుంది. ఎందుకంటే ప్రపంచము, ఓకే, పంచభూతమైన ఈ యొక్క ఏదైతే సృష్టి ఉందో దాన్ని ప్రపంచము, ప్ర అంటే ప్రకృష్టంగా చేయబడిన ఈ పంచభూతాలతో చేయబడింది కాబట్టి అది మనము ఈ ప్రపంచము అంటాం. సో వీళ్ళనేది ఏంటంటే ఏదైతే ఈ జగత్తు కనిపిస్తోందో, మళ్ళీ జగత్తు పదం ఉందండోయ్, జగత్తు పదం ఉంది కానీ ఏదైతే జగత్తు లేదో అది ఉన్నట్టుగా అనిపించడమే మాయా. ఇది అద్వైతం చెప్తే ఉన్నదంతా బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పర బ్రహ్మం ఒక్కటే. ఇది చక్కగా ఆయన రాసిన పాట, కానీ అక్కడ రాసిన కాన్సెప్ట్ వేరు, వీళ్ళు చెప్పే కాన్సెప్ట్. అన్నమాచార్య చెప్పింది బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అంటే అందరికీ ఒకటే అని అర్థం అనమాట ఆయన చెప్పి. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే అద్వైతవాదులు జగత్తు లేదు కానీ ఉన్నట్టుగా కనిపిస్తోంది కాబట్టి అది మాయా, గుర్తుపెట్టుకోండి. అద్వైతవాదులు బ్రహ్మం ఒక్కటే ఉందంటారు, అంటే ఒక పదమే బ్రహ్మము అన్నప్పుడు ఇంకా వేరే పదాలు లేవు కాబట్టి అసలు ఉన్నదే బ్రహ్మము, మీరు భ్రమలో ఉన్నారు మాయలో ఉన్నారని చెప్తారన్నమాట. అందుకే మీకు ఈ జగత్తు ఉన్నట్టు కనిపిస్తోంది, అంటే ఇప్పుడు నేను మీరు మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నది మీకు మాయ, లేదు అసలు ఉన్నది బ్రహ్మం ఒక్కటే.
సో నేను చెప్పేది కూడా లేదు, మీరు వినేదీ లేదు, చెప్పేది లేదు, వినేది లేదు, చూసేది లేదు, ముట్టుకునేది లేదు, రుచి చూసేది లేదు, ఇలాంటివి ఏమీ లేనప్పుడు, ఉన్నది ఒకటి బ్రహ్మమైనప్పుడు ఇవన్నీ ఏమిటి అంటే లేవు ఉన్నట్టు కనిపిస్తోంది. అక్కడ మనము తాడు పాము చెప్పుకున్నప్పుడు తాడనేది ఉంది, పాము అనేది తాడులో లేదు. కాబట్టి తాడు ఉంటేనే కదా పాము అనే భ్రమ కలిగింది అని ఒక ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జగత్తు లేదు, లేదు భయ్, లేనే లేదు, ఉన్నది ఒక్క బ్రహ్మమే. అయినా సరే మనకి ఈ జగత్తు కనిపిస్తోంది అంటే దాన్ని మాయానాలి అని వీళ్ళు అద్వైతులు అంటారు. సరే, ఇప్పుడు అవిద్య గురించి ఇంకా ముందుకు పోతే విశిష్టాద్వైతులు ఏమంటారు? తత్వజ్ఞానం లేకపోవడం అని విశిష్టాద్వైతులు అంటారు. ఇక చూడండి, మళ్ళీ పదాలు పెరుగుతున్నాయి. తత్వము అని కూడా వచ్చింది. తత్వ అంటే ఏమిటో తెలుసుకోవాలి. తత్వ అంటే పరమాత్మ స్వరూపము. ఆ జ్ఞానం లేకపోవడము అని విశిష్టాద్వైతులు అంటారు. అద్వైతుల సంగతి మాట్లాడుకున్నాం. ఇప్పుడు విశిష్టాద్వైతులు ఏమంటున్నారు? తత్వ అంటే ఏంటి? పరమాత్మ స్వరూపము, సత్యము, స్వభావము, నృత్యాది విలంబిత మానము, మనస్సు, ఇవన్నీ కూడా రకరకాల అర్థాలు. కానీ పరమాత్మ స్వరూపం ఏదైతే అద్వైతులు ఒప్పుకుంటున్నారో వీళ్ళు ఒప్పుకుంటున్నారు దాన్ని. కానీ ఆ పరమాత్మ స్వరూప జ్ఞానం లేకపోవడమే మాయా, అది ఉంటే మాయలే. సో ఇది విశిష్టాద్వైతం. అంటే జగత్తు ఒప్పుకుంటారు, ఒప్పుకుంటూ వాళ్ళు ఈ యొక్క బ్రహ్మజ్ఞానం లేకపోవడమే అవిద్య. కాబట్టి మనకు క్లారిటీ వచ్చేసింది. జ్ఞానం అంటే ఏమిటి, ఈ పర్టికులర్ విద్య ఏమిటి, అవిద్య అంటే ఏమిటి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకా అసలు ముందుకెళ్దాం. ఇంకా వీళ్ళు ఒకటి చెప్పారు, అద్వైతులు చెప్పింది విన్నాం, విశిష్టాద్వైతులు మిగతా వాళ్ళు చెప్పింది కూడా వినాలి కదా మనం. సో అవిద్య, చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అనే మూడు తత్వాలకు గల పరస్పర సంబంధం తెలియకపోవడం వల్ల ఆత్మలు బద్ధావస్థను పొందుతున్నవి, క్షణికాలను స్థిరములుగా తలచటము అని బౌద్ధులు అంటారు. సో ఈ బౌద్ధులు మధ్యలో వచ్చారు. వాళ్ళు ఏమంటారంటే, లల్లల్ల ఇవన్నీ కాదు, మీకు అర్థం కాలేదు. చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అనే మూడు తత్వాలకు గల పరస్పర సంబంధం, వాటి మూడింటి మధ్యలో సంబంధం తెలియకపోవడం వలన ఆత్మ బద్ధావస్థను, అంటే మనం ఈ శరీరంలో ఇరుక్కుంటున్నామా, బద్ధావస్థను పొందుతున్నాం, మనం ఫ్రీ అవ్వట్లేదు. అందుకే మనకు మోక్షం లేదు, నిర్వాణం లేదు, వాళ్ళు చెప్పారు. సో క్షణికాలను స్థిరంగా తలచడం అంటే ఏదైతే క్షణికమైంది ఉందో, లైక్ ఆకలి, దప్పిక, ఇవన్నీ క్షణికాలు అంటారు. సో అన్నిటి కోరికలు క్షణికాలు. సో వాటి ఆ క్షణికాలన్నీ స్థిరములు, అవి శాశ్వతము అని తలచం, గుర్తుపెట్టుకోండి కదా. స్థిరము అని ఇంకో పదం వచ్చింది. స్థిరము, శాశ్వతము, స్థిరము అంటే ఏమిటి? అది అలా ఉండిపోవడం, మార్పు చెందకుండా ఉండిపోవడం, దాన్ని స్థిరము అంటాం. సరే, ఈ స్థిరము మార్పు చెందకుండా ఉండడం, దీని లోపల సమయం లోపల మార్పు చెందకుండా. సో ఇది వాళ్ళనే, అంటే సమయం అన్నది ఒకటి ఉందని ఒప్పుకుంటూ, ఒక పదార్థం ఒప్పుకుంటూ, చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు. అసలు చిత్తు అంటే ఏమిటి? చిత్తు అంటే జ్ఞానము, వాళ్ళు చెప్పేది చిత్తు అంటే జ్ఞానం. మరి ఆ చిత్తు అంటే ఏమిటి? అంటే జడవస్తు. జడవస్తు అంటే ఏమిటి? దేనికైతే జ్ఞానం ఉండదో అది జడవస్తు. సో జ్ఞానము ఉన్న వస్తువు, జ్ఞానం లేని వస్తువు అచేతన పదార్థం. చేతనం ఉండదు, మనకి చేతనం ఉంది, మనలో చేతనం ఉంది. కానీ ఒక రాయి ఉందనుకోండి, దానికి అచేతనము, దానికి చేతనం లేదు. ప్రాణము లేనిది అని ఇంకొక అర్థం. తనంతట తను వెలుగనిది ఇంకొకటి ఉంది. ఇది ఒక గొప్ప విషయం అండి. తనంతట తను వెలుగనిది అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు తనంతట తను వెలుగుతాడు. కాబట్టి ఆయన్ని మనము అచిత్తు కింద తీసుకోకూడదు, చిత్తు కింద తీసుకోవాలి. అది ఒక డెఫినేషన్ తీసుకుంటే ఇక్కడ విషయం ఏంటంటే, సూర్యుడిలో జ్ఞానం ఉందా? ఇది మళ్ళీ ఇంకో ప్రశ్న. సో దానికి మళ్ళీ వద్దాం. సో ప్రస్తుతం అయితే డెఫినేషన్ చూస్తున్నాం మనం. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు చిత్త, అచిత్త అన్న ప్రశ్న మళ్ళీ వస్తుంది మనకి. ఆయన చిత్తు, అచిత్తు కాకుండా ఇంకొకట, ఇది తెలుసుకోవాలంట. ఆ మూడు తత్వాలకు గల పరస్పర సంబంధం తెలియకపోవడం వల్ల. సో ఇక్కడ తత్వం అనేది ఇందాక నేను చెప్పిన తత్వం కాదు, ఇప్పుడు ఈ తత్వం వేరు. ఓకే, సో ఈ తత్వం ఈ పర్టిక్యులర్
నాలెడ్జ్ ఏదైతే ఉందో, చిత్తు అచిత్తు ఈశ్వరుడు, ఈ మూడింటిని సెపరేట్, వీటి మధ్య గల పరస్పర సంబంధం తెలియకపోవడం వల్ల ఆత్మలు బద్ధావస్థను పొందుతాయి. బుద్ధుడు ఆయన ఆ వృక్షం కింద, బోధి వృక్షం కింద కూర్చొని ఆయన తపస్సు చేస్తే ఈ మూడింటి మధ్యలో రిలేషన్ కనుక్కున్నాడు. ఆయన కనుక్కొని, అరే భయ్, మనము అనవసరంగా బంధంలో ఇరుక్కుంటున్నాము, చిత్తు అచిత్తు ఈశ్వరుడి మూడింటి మధ్యలో మీకు రిలేషన్ కనిపెట్టండి, దట్స్ ఇట్, ఇంకా మీకు ప్రపంచంతో పని లేదు, మీరు ఫ్రీ, యువర్స్, మీకు శాల్వేషన్, మోక్షం వచ్చేసినట్టు. సో ఇది బౌద్ధులు అనేది అచిత్తు జడ వస్తువు అచేతనం ప్రాణం చెప్పుకుంది. సరే, ఇంకా కాస్త ముందుకెళ్తే జ్ఞానం లేకపోవడం, ఎరుక లేకపోవడం అని నైయాయికులు, నైయాయికులు అంటే న్యాయదర్శనకారులు అనమాట. న్యాయదర్శనం మతంగా తీసుకున్న వాళ్ళు, న్యాయదర్శనాన్ని పాటించేవాళ్ళు, వాళ్ళు నైయాయికులు. సో వీళ్ళు జ్ఞానం లేకపోవడమే, జ్ఞానం ఇంకా కలగని జ్ఞాన ప్రాగ్భావ అవస్థ అని సాంఖ్యాదులు అంటారు. ఇప్పుడు నైయాయికులు ఏమంటారంటే జ్ఞానం లేకపోవడం రాబోయి, జ్ఞానం అంటే మళ్ళీ డెఫినేషన్ అక్కడికి వచ్చాం. మోక్షం, మోక్షానికి సంబంధించిన బుద్ధి ఉండటమే జ్ఞానం, అది లేకపోవడము అవిద్య. దట్స్ ఇట్ రాబోయ్, సింపుల్ స్టోరీ. ఇది వీళ్ళు నైయాయికులు అంటారు. అయితే జ్ఞానం ఇంకా కలగని జ్ఞాన ప్రాగ్భావ అవస్థ అని సాంఖ్యాదులు అంటారు, అంటే సాంఖ్య శాస్త్రం చెప్పిన ఆయన ఈ విధంగా అంటారు. సరే, ఇదేంటి జ్ఞానం ఇంకా కలగని జ్ఞాన ప్రాగ్భావ? అసలు ప్రాగ్భావ అంటే ఏమిటి? అది తెలియకుండా మనం జ్ఞాన ప్రాగ్భావ గురించి మాట్లాడలేం కదా. అంటే ఇవి ఇచ్చండి కొంచెం. ప్రాగ్భావ ఇదేమిటి అంటే ప్రాక్ ప్లస్ అభావ. సో ప్రాక్ ప్లస్ అభావ ప్రాగ్భావ ఏర్పడుతుంది. ఇది ఒక సంధి రూల్, అష్టాధ్యాయిలో వస్తుంది. సో ప్రాగ్వర్తి అభావ, ఉత్పత్తికి పూర్వము లేకపోవుట. సో సాంఖ్యాదులు ఈ డెఫినేషన్ ఇచ్చినప్పుడు ఉత్పత్తికి పూర్వము లేకపోవుట, వినాశం తర్వాత ఉండు అభావము న్యాయశాస్త్రంలో ఒక అభావం. సో ఇది దీని డెఫినేషన్ ఏంటంటే, ప్రాగ్భావ డెఫినేషన్ ఏంటంటే ఒక అభావం. అభావం అంటే ఏంటి మళ్ళీ వస్తాను నేను డెఫినేషన్. సో ఉత్పత్తికి పూర్వము లేకపోవుట, వినాశం తర్వాత ఉండు అభావం. సో ఉత్పత్తికి పూర్వం లేకపోవటం అంటే అభావం. అభావం అంటే ఏంటి చెప్తామండి. సో వినాశం తర్వాత ఉండు భావం, ఉండు అభావము, వినాశం తర్వాత కూడా ఉండేది అభావం. సో ఉత్పత్తికి పూర్వం లేదు, ఉత్పత్తి నాశనం అయిన తర్వాత లేదు. సో సృష్టి జరగకముందు లేదు, ఏం లేదు రవి. నాశనం మళ్ళీ సృష్టి జరిగి మళ్ళీ నాశనం అవుతుంది ఇప్పుడు, ఆ నాశనం అయింది కూడా ఏం లేదు రవి. ఆ రెండింటిని అభావం అనుకుంటే అది ప్రాగ్భావం అనేది ఉత్పత్తికి పూర్వం ఉండేది. సో వినాశం తర్వాత ఉండే అభావము న్యాయశాస్త్రంలో ఒక అభావం, న్యాయదర్శనం మీకు వస్తుంది అనమాట. సరే, మొత్తానికి ప్రాగ్భావము అంటే ఉత్పత్తికి పూర్వం లేకపోవడం. సో వాళ్ళు అనేది ఏంటంటే జ్ఞానం ఇంకా కలగని జ్ఞాన ప్రాగ్భావ అవస్థ అని సాంఖ్యాదులు అంటారు. అవిద్య అన్నది ఏమిటి అంటే జ్ఞానం ఇంకా కలగని, అంటే పరమాత్ముడు ఉన్నాడు, నాకు మోక్షం కావాలి అనే బుద్ధి ఇంకా కలగని ప్రాగ్భావ అవస్థ అని సాంఖ్యాదులు అంటారు. ఇదండి విశేషం. సరే, వీళ్ళు ఒక రకంగా అన్నారు, ఇంకా ముందుకెళ్దాం ఏమంటారు. సో మీరు అసలు అభావం అంటే తెలవాలి కదా, అందుకనే భావం అంటే తెలిస్తే కదా అభావం తెలిసేది. భావము అంటే భూ ప్లస్ నీచ్ ప్లస్ అచ్. భావయతి చింతయతి పదార్థాన్, పదార్థమును ఆలోచించున్నది భావము. ఇదండి డెఫినేషను. సో పదార్థాల గురించి ఆలోచించేది ఏదైతే ఉందో దాన్ని మనం భావ అని తీసుకోవాలి. దానికి ఇంకో డెఫినేషను, భూ ప్లస్ ఘై, అంటే ఇప్పుడు ఈ ఘై అనే ప్రత్యయం చేరిస్తే భూ అన్నదానికి భవతీతి భావ, జరుగునది ఉండునది పుట్టునది, దీని భావ అనాల్సి వస్తుంది. అంటే జరుగునది, జరిగిపోయేది, ఉండునది ఎగ్జిస్టెన్స్, పుట్టునది క్రియేటెడ్, పుట్టేది. సో వీటిని మనము భావ అనొచ్చు. ఒకటేంటి ఆలోచించున్నది, జరుగునది, ఉండునది, పుట్టునది. సో ఆలోచించున్నది భావము అయినప్పుడు జరుగునది కూడా ఆలోచించున్నదే, ఉండునది కూడా ఆలోచించున్నదే, పుట్టున్నది కూడా ఆలోచించున్నదే. సో ఈ ఆలోచించటమే ఇంపార్టెంట్ ఇక్కడ. ఆలోచన అన్నది వెరీ ఇంపార్టెంట్.
గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక పాయింట్కి వచ్చాం, అభావము అంటే ఏమిటి చూద్దాం మరి. సరే, అభావం తర్వాత హృదయగతాం దశాం. ఇందులో ఏంటి, భావయతి జ్ఞాపయతి హృదయగతాం దశాం అంటే ఏంటంటే హృదయంలో ఉన్న వాటిని తెలుపునది. హృదయంలో ఉండే తెలిపేది ఏదైతే ఉంటుందో దాని భావము. హృదయం అంటే ఏమిటి ఇప్పుడు, హృదయం అంటే ఇదా, ఇదా హృదయం అంటే ఇది ఇప్పుడు, ఇది కాదు. సో హృదయంలో ఉన్న వాటిని తెలుపునది భావం. మనోవికారము, మళ్ళీ ఒక డెఫినేషన్ మళ్ళీ చూడండి, మనోవికారాన్ని కూడా భావం అంటారు. అంటే మనస్సు యొక్క వికారం, మనస్సు యొక్క వికారం అంటే మార్పు. సో సంచారి వ్యభిచారి భావములు, అభిప్రాయము, అర్థము అని ఇన్ని అర్థాలు ఉన్నాయి మనకు ఇప్పుడు భావ అంటే. సో మొత్తానికి భావ అంటే ఆలోచించున్నది మనసు అని అర్థమైపోతుంది. అభావము మనసు లేకపోతుంది. సో ఇప్పుడు మనకి డెఫినేషన్ బేసిక్స్ నుంచి చెప్తున్నప్పుడు, అవిద్య అంటే అభావము, అభావము అని ప్రాగ్భావము అని చెప్పి మన సాంఖ్యాతులు చెప్తున్నారు కాబట్టి ఆ ప్రకారం వెళ్తే కనుక మనకి సృష్టికి పూర్వము మనసు లేకపోవడమే. యాక్చువల్గా మనసు ఉంటుంది కానీ మనసు తెలుసుకోకపోవడం. ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని సృష్టికి పూర్వం తెలుసుకోకపోవడము, ప్రళయం వచ్చి సర్వనాశనం అయిపోయిన తర్వాత తెలుసుకోకపోవడం ఏదైతే ఉందో దాన్ని అవిద్య అన్నారు. అది సాంఖ్యాధించారు. సరే, జ్ఞానమే విద్య, జ్ఞానం లేకపోవడమే అవిద్య. సింపుల్ స్టోరీ అని చెప్పి మన నైయాయికులు చెప్తారు. సరే, ఇప్పుడు ఈ రెండు మనము అర్థం చేసుకున్నాం. సో మొత్తానికి ఏంటంటే కబడ్డీ కబడ్డీ ఆడుతున్నాం మనం. సో కాసేపు అటు కాసేపు ఇటు అయితే ఎవరు దొరుకుతలేరు మరి. ఓకే, ఎవరికి వాళ్ళు డెఫినేషన్ చెప్పుకున్నారు కానీ అందరిది ఒకటే భావన కాదా చూద్దాం, ఇంకా అసలు ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు అభావం అంటే నా భూ ప్లస్ ఘై. సో లేకపోవుట న్యాయమతంలో అభావం అనే ఒక పదార్థం. సో న్యాయ దర్శనంలో అభావం అనే ఒక పదార్థం ఉందని చెప్తాడు. సరే, ఇప్పుడు లేకపోవుట, ఏదైతే లేదో అది అవిద్య. సో ఇప్పుడు సాంఖ్యాదులు చెప్పినట్టుగా సృష్టికి పూర్వము, సృష్టి అయిపోయి ప్రళయం అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచించడానికి ఏం లేదు, నువ్వు ఆలోచించలేవు అప్పుడు. అంటే దానికి కాన్సెప్ట్ లేదు, అది ఉందో లేదో అన్నది ఉంది చూసారా, అది అవిద్య. సో మనం ఏంటంటే ఇప్పుడు ఒక మంచి డెఫినేషన్లకు వచ్చినాం. ఏంటంటే విద్య, అవిద్య, జ్ఞానము, అజ్ఞానము, రకరకాల డెఫినేషన్లు, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు చెప్పుకుంటూ వస్తున్నాం మనం. సో అందరూ చెప్పే కాన్సెప్ట్ ఇక్కడ బ్రహ్మాండం మీద భావ అభావాలతో ముడిపడింది. అంటే అభావం అంటే లేకపోవటం కదా. సో వాళ్ళు వీళ్ళు అందరూ చెప్పేది అదే. ఇప్పుడు అద్వైతవాదులు చెప్పేది ఏమిటి, లేనిది ఉన్నట్టుగా తోచటం. సో లేనిది అన్నది ఒకటి ఇంపార్టెంట్, లేకపోవటం అనేది అభావం. సో అభావం భావంగా ఉండటం. భావము అంటే ఏంటంటే పక్కా డెఫినేషన్ ఏంటంటే ఆలోచించడం. సో ఆలోచన లేకపోవటమే అవిద్య. అందుకే నేను ఒక మాట, గాఢ నిద్రలో మనం పడుకున్నాం అనుకోండి, మనం అవిద్యలో ఉన్నట్టు లెక్క డెఫినేషన్. ఎందుకంటే మనకేం తెలియదు కాదు, ఆలోచించం మనం ఆ టైంలో. సో అది అవిద్యలో పడి ఉన్నామని చెప్పడం. అంటే ఆలోచిస్తే చాలా అండి, విద్యలో ఉన్నట్టేనా మోక్షంకి వెళ్ళిపోతామా మనము, మనం అద్వైతులం అయిపోతామా, ద్వైతులం అయిపోతామా, విశిష్టాద్వైతులం అయిపోతామా, ఈ ప్రశ్న ఉదయిస్తుంది. అసలు మనస్సు అన్నది ఒకటి ఉంది అని అనుకుంటేనే కదా ఇవన్నీ వచ్చేది. ఎందుకంటే ఆలోచించేది మనస్సు సహాయంతో కదా. సో ఈ మనసు అనేదే లేదురా భయ్ అని చెప్పి అద్వైతులు చెప్తున్నారు. ఎబేబేబేబేబే, మీరు అవిద్యలో పడద్దు, విద్యలో ఉండండి. అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది చూసారా, ఆ అనిపించేది ఏదైతే లేనిదో ఉందో అది లేదు, లేదు కాబట్టి ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి మీరు అవిద్యలో ఉన్నారు. సో అనిపించడం దేని ద్వారా అనిపిస్తోంది, మనసు ద్వారా. సో ఈ మనసు కూడా ఉందా లేదా ప్రశ్న. ఇప్పుడు మనసు లేకపోతే కనుక ఇంకా మీకు ఆలోచనే లేదు, ఆలోచనే లేకపోతే భావం లేదు, భావం లేకపోతే అంతా అభావమే, అంటే అవిద్యలోనే ఉంటాం. సో మరి అద్వైతవాదులు కరెక్టా తప్ప, ఇది ప్రశ్న ఉదయిస్తుంది. మరి విశిష్టాద్వైతులు కరెక్టా తప్ప, ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది. అలానే న్యాయదర్శనకారులు, సాంఖ్య దర్శనకారులు, మళ్ళీ వైశేషికులు, వీళ్ళందరూ కూడా కరెక్టా తప్ప, అందరూ ఒక పాయింట్కి వస్తున్నారు.
లేకపోవుట. సో ఈ లేకపోవుట అభావము అన్న పదార్థం ఉంది. భావం అంటే ఆలోచన లేకపోవుట, భావము అంటే ఆలోచన. సో ఏదైతే పుట్టునది అని అన్నామో, పుట్టునది ఇలాంటి పదాలు అయితే ఏవైతే ఉన్నాయో, భావ ఎగ్జిస్టెన్స్ ఉండునది పుట్టునది ఇవన్నీ కూడా ఆలోచనతో ఆధారపడి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఆలోచనలే ఉండనప్పుడు ఏది పుడితే ఏమిటి, ఏది గిడితే ఏమిటి మనకి తెలియదు కదా. సో దేర్ ఫోర్ అభావము లేకపోవటం ఉంది చూసారా. ఈ లేకపోవటాన్ని ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కదా, అది అవిద్య మాయ అని మన అద్వైతులు చెప్పడం. విశిష్టాద్వైతులు ఏంటంటే పరమాత్మ ఉన్నాడని తెలుసుకోకపోవడమే మీ యొక్క అవిద్య అని చెప్పి వాళ్ళు చెప్పటము. న్యాయ దర్శనకారులు, వైశేషికారులు, తర్వాత సాంఖ్య దర్శనకారులు ఏమేమి చెప్తారో చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తానికి అందరూ ఒక పాయింట్కి వచ్చేది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఒక పాయింట్ ఇది, అభావము. సో అందుకే న్యాయ దర్శనకారులు అభావం అనే పదార్థం ఉందయ్యా అంటాడు. పదార్థం అభావం అంటే లేకపోవడం అనే పదార్థం ఉందిట, విశేషం అనమాట. సో లేకపోవడం అనే పదార్థం ఉంది కాబట్టి అది ఉన్నది లేనట్టుగా అనిపిస్తుందని అద్వైతవాదులు నానా రవస చేసుకుంటారు. సో మాయా అంటే ఏమిటి, ఇంతకీ తేలలేదు మనకి. అది మనం తేలిందా లేదా అంటే తేలలేదనే చెప్పాలి. తేలిందని అనుకుంటున్నాం, తేలలేదు. ఎందుకు తేలలేదు అంటే, ఇప్పుడు అద్వైతవాదులు ఏం చెప్తున్నారంటే, లేదురా భయ్, అసలు లేని జగత్తు ఉన్నట్టుగా అనిపిస్తోంది. అనిపించటం అన్నది మనసుతో కదా, మరి మనసు ఉన్నట్టా లేనట్టా, ఇది ప్రశ్న మనకు ఉదయిస్తుంది. మరి విశిష్టాద్వైతులు ఏంటంటే, మరి జ్ఞానం అన్నది మరి మోక్ష సాధనకు వెళ్ళేది పరమాత్మ నుంచి తెలియకపోవడమే అజ్ఞానము. సో అదే అవిద్య అని. సో ఈ విధంగా చూసుకుంటే ప్రాగ్భావము ఇవన్నీ కూడా మనం మొదలు పెడితే మనకి తెలిసేది ఒక పదార్థం క్లియర్గా ఒక 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 స్టేట్మెంట్కి వస్తాం అన్నమాట. అదేంటంటే ఈ అభావము అని చూసారా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భావం ఉంది కాబట్టి. భావము అంటే పుట్టునది, భావ అంటే పుట్టునది, ఉండునది, ఆలోచించున్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ఆలోచించున్నది ఏమిటిది, మనసు. సో మనస్సు ఉందా లేదా, మనసు లేని మనసు ఉన్నట్టుగా అనిపిస్తోందా, అనిపించింది దేని ద్వారా అనిపిస్తోంది, మళ్ళీ మొదటికి వస్తాం మళ్ళీ మనస్సు ద్వారా. ఎందుకంటే మనకి మనస్సు తప్పితే మనకి ఇంకోటి లేదు. ఈ ఈ శరీరంలో మనం ఉండి మనము ఆలోచిస్తున్నాము అంటే అది అర్థము మనసు ఉన్నట్టు లెక్క. కాదు, ఆత్మనే ఆలోచిస్తోంది అన్నారనుకోండి, మళ్ళీ గొడవలు అయిపోదు. ఎందుకంటే భావ ఉన్న చోట అభావం ఉండి తీరవాలి. సో మనం ఉంటే కనుక మనం ఉన్నట్టే లెక్క కాబట్టి, లేనట్టు లెక్క కాదు కాబట్టి, లేనిది ఉన్నట్టుగా అనిపించడం అన్నది అద్వైతవాదుల సిద్ధాంతం ప్రకారం మాయ. సో దేర్ఫోర్ ఆత్మ లేనిది ఉన్నట్టుగా అనిపిస్తోందా, ఎవరికి అనిపిస్తోంది, దేనికి అనిపిస్తోంది, ఎందుకు అనిపిస్తోంది. సో ఇదొకటి. పుట్టునది అంటే సమయం అనమాట. సో ఈ సమయం కూడా మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. సో సమయం ఉందా లేదా, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసుకుంటూ మనము భావ అభావ దగ్గరకు వచ్చాం. సరే ముందుకెళ్దాం. సో ఇప్పుడు అవిద్య, అవిద్య గురించి ఇంకొక డెఫినేషన్. పరమాత్మవు అసంసారివి అయ్యుండి సంసారివి అనుకోవటము అకర్త అయ్యుండి కర్తవ అనుకోవటము అభోక్తవయ్యుండి భోక్తవని నిత్యుడవయ్యుండి అనిత్యుడవని అనుకోవడం అవిద్య. ఇది శంకర్ల ఉపదేశ సాహస్రం. సో వీళ్ళు ఏమంటారంటే, ఈ అద్వైతం ఏమండి ఏమంటారంటే, నువ్వు పరమాత్మరవై కానీ నువ్వు సంసారి అయిపోయి ఉండి సంసారం అనుకోవడం, అసంసారి అయి ఉండి కూడా అసలు నీకు సంసారంతో పని లేదు. సంసారము అంటే ఈ జగత్త, ఈ జగత్తుతో పని లేదు కానీ ఉండి కూడా నేను జగత్తుకు సంబంధించిన వాడిని అనుకోవడం. అకర్తవై ఉండి అంటే నువ్వు కర్తవి కాదు కానీ కర్తవ అనుకుంటున్నావు. నువ్వు కర్తవి కాదు మరి నేనే అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు, నేను బ్రహ్మమైనప్పుడు కర్త ఒకడు లేకపోతే మనకి సృష్టి లేదు కాబట్టి, నేను కర్తనయ్యుండి అంటే బ్రహ్మము కర్త అనుకున్నప్పుడు నేను కూడా కర్తనే, ఎందుకంటే నేను బ్రహ్మమునయ్యాను కాబట్టి. సో కర్త అనుకో, అకర్తవై ఉండి కర్తవ అనుకో. నువ్వు కర్తవి కాదు కానీ కర్తవ అనుకుంటున్నావుట. సో ఇది ఒక విచిత్రమైన వాదన అన్నమాట. అభోక్తవై ఉండి భోక్తవని. సో నువ్వు భోగించట్లేదు కానీ నువ్వు భోగిస్తున్నా అనుకుంటున్నావు. ఇది అవిద్యరవై.
అంటే నువ్వు తింటున్నావు, ఆకలి తీరుతున్నది, కానీ ఆకలి తీరట్లేదు, నువ్వు తింటలేదు, నువ్వు తింటున్నావు అన్న అని ఫీలింగ్ ఉంది చూసావా, అది అవిద్య. నిత్యుడవై ఉండి అనిత్యుడమని, అర్రే నేను పుడతాను చస్తాను అనుకుంటున్నాను చూడండి, మనకు పుట్టుకలు లేవు చావు లేవు, కాబట్టి ఇది నిత్యుడవై ఉండి అనిత్యుడమని అనుకోవడం అవిద్య. సో ఇది శంకర్ల ఉపదేశ శాస్త్రి అని ఒక శాస్త్రంలో ఎవరో రాసిపెట్టారు. సరే, ఇది ఒక దీన్ని పట్టుకొని కూడా మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటే. సో మొత్తానికైతే ఏంటంటే, ఏదైతే లేదో అది ఉందే అనుకోవటము అవిద్య. సరే, ఏదైతే లేదో చూద్దాం. సరే, ఇప్పుడు అలానే మనకి మనకి యోగ దర్శనం ఉంది కదా, దానిలో కూడా అనిత్యం, అశుచి, దుఃఖం, అనాత్మలను, ఈ నాలుగింటిని అనిత్యాన్ని నిత్యం అనుకోవడం, అశుచిని శుచి అనుకోవడం, దుఃఖాన్ని సుఖం అనుకోవడం, అనాత్మను ఆత్మ అనుకోవడం అవిద్య అని పతంజలి యోగ సూత్రాలలో సాధన యోగంలో 5వ సూత్రం తెలియజేస్తుంది. సో సాధన యోగంలో సరే బాగానే ఉండండి. ఈయనేమంటాడంటే పతంజలి గారు, మా తాతగారు, ఆయన బ్రహ్మాండంగా ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, అనిత్యం, అనిత్యమైన దాన్ని నిత్యం అనుకుంటూ ఉంటాం. ఆ అనిత్యం ఏంటో మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిత్యం, దాన్ని నిత్యం అనుకోవడం. అశుచి, అశుచి దాన్ని శుచి అనుకుంటుంది. దుఃఖం, ఏదైతే దుఃఖం ఉందో దాన్ని సుఖం అనుకుంటుంది. అనాత్మ, ఆత్మ కాని పదార్థాన్ని ఆత్మ అనుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాస్తికులు ఉన్నారు, వాళ్ళు ఈ శరీరం తప్పితే ఇంకేం లేదు రా భయ్, ఆత్మ లేదు, బొంగు లేదు, ఏం లేదు. సో అది, ఇది అనాత్మ, శరీరం అన్నది అనాత్మ. దానిలో ఉండి రథారూఢై ఉండేవాడు ఆత్మ. సో ఈ శరీరం రథంగా చేసుకొని ఆరూఢై ఉండేవాడు ఆత్మ. సో వీళ్ళు నాస్తికులు దాన్ని ఒప్పుకోరు, బే ఆత్మ లేదు, ఏం లేదు. సో ఈ శరీరమే ఆత్మ వాళ్ళకి. సో ఈ అనాత్మని ఆత్మ అనుకోరు, అశుచిని శుచి అనుకోరు. అశుచి ఏదైతే ఉందో దాన్ని శుచి అనుకో. అంటే మనము శుచిగా ఉండకపోవటం, అంటే డెఫినేషన్ ప్రకారము ఉండకపోవడం. ఏ డెఫినేషను మళ్ళీ వద్దాం. సో అశుచిని శుచి అనుకో. సో ఆ అశుచి అంటే ఏమిటి అంటే, మానసిక శుచి, శారీరక శుచి, ఆత్మిక శుచి, ఈ మూడు శుచులు ఉంటాయి. సో దుఃఖం ఉంది ఇంకోటి. దుఃఖం అంటే ఏమిటి, దాని సుఖం అనుకున్నాం. అంటే ఏంటంటే, మనకి ఈ ప్రపంచంలో సుఖం అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ దుఃఖాలే, కానీ వాటిని సుఖాలు అనుకుంటున్నాం. ఇది గొప్ప విషయం అనమాట. ఏంటి అంటే, ఇప్పుడు నేను హాయిగా ఎండగా ఉన్నప్పుడు ఏసీ రూమ్లో కూర్చోడం సుఖం కదండి అంటే, అవే అది దుఃఖమే. అలానే ఆకలి వేసినప్పుడు మంచి భోజనం దొరుకుతుంది తింటాను కదండి అంటే, అబేబేబే అది కూడా దుఃఖమే. అంటే ఏమిటంటే, ఏ పని చేసినా దుఃఖమే. అంటే ఈ సంసారంలో చేసే ఏ పనులు ఉన్నాయో అన్నీ సుఖం అనుకుంటున్నావు నువ్వు, కానీ యాక్చువల్ దుఃఖము అని చెప్పకూడదు. అనిత్యము, ఏదైతే అనిత్యముగా ఉంటుందో ఈ శరీరం అనిత్యం, కానీ నిత్యం అనుకుంటూ బతికేస్తూ ఉంటాం మనం. పొద్దున్న లేచిన రేపు ఇది చేయాలి, ఎల్లుండి అది చేయాలి, అవతల అది చేయాలి, ఇట్లా చేయాలి, అట్ట చేయాలి, అట్ట చేయాలి అనుకుంటాం. మనం నిత్యం అనుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలు అని పతంజలి మా తాతగారు చక్కగా చెప్పారు. సో ఇంకా ముందుకెళ్దాం. సో మళ్ళీ మూడో డెఫినేషన్, మాయకి మూడో డెఫినేషన్, రెండు డెఫినేషన్లు చెప్పుకున్నాము, ఇప్పుడు మూడో డెఫినేషన్. ఆవరణం, విక్షేపం అని రెండు శక్తులు కలిగినవి, దాన్ని మాయ అంటారు. సో ఆవరణము, విక్షేపం అంటే ఏమిటో చూద్దాం. ఆవరణం అంటే డెఫినేషన్ చెప్పుకోవాలి కదా, విశేషము, అకారాంతము, నపుంసకలింగం అండి, బాగుందండి. ఆచ్ఛాదనము, మూత, ఆవరణలు 7, ఇవేమేంటి ఆవరణలు 7 ఏంటంటే, నేల, నీరు, గాలి, తేజస్సు, ఆకాశము అనే పంచభూతాలు, మహతత్వం, ప్రకృతి. కొంతమంది అహంకారంతో కలిపి 8 అని చెప్తారు. మొత్తానికి ఏదైతే ఇవన్నీ కప్పేస్తాయి ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని, ఈ 8 కప్పేస్తాయి. ఏదైనా వస్తువును ఆవరించి లేనట్టు చేసేది ఆవరణ శక్తి. అంటే ఇప్పుడు ఈ ఒక కళ్ళజోడ బాక్స్ ఉంది, దీనిలో మనం కళ్ళజోడ పెట్టి మూసేసామనుకోండి, లోపల ఏముంది అంటే చెప్పలేము, అంటే మనకి ఇప్పుడు తెలుసు కాబట్టి చెప్తాము. అంటే అలా ఆవరించి ఉండేదాన్ని ఆవరణము. సో మాయా అంటే మాయతో కప్పబడిందిరా బాబు అంటారు చూస్తారా. అంటే ఈ 8 మనము ఆవరణము, మాయా అని చూస్తాం.
సో ఇది విక్షేపం అంటే ఎగురువేయట, కదలిక, విసిరివేయట. సో కదలటము, విసిరివేయటము ఇవన్నీ కూడా మాయే. అసలు అక్కడ ఏం జరగట్లేదు, జరగట్లేదు. విశేషం అది మీకు ఇంకా ముందు తెలుస్తుంది. ఇంకా ఏమీ జరగట్లేదు ప్రపంచంలో, జరుగుతున్నట్టు అనిపిస్తోంది అన్నమాట, అది మాయ. సో ఈ ఆవరణము, విక్షేపం అనేది ఈ రెండు కూడా మాయ కిందే లెక్క. సరే, మాయకి ఇంకో నాలుగు డెఫినెషన్, ఐదు ఆరు ఇచ్చాను ఇక్కడ. ఇంద్రజాలము ఇంకా ఇలా అలాంటిదే, మరే విద్య అయినా, మరేదైనా విద్య అని సామాన్యార్థము. సో ఇంద్రజాలము ఇంకా అలాంటిది, మరేదైనా విద్య అని సామాన్యార్థము. సో ఇదేంటంటే, ఇవన్నీ కూడా ఇంద్రజాలం ఇలాంటివి ఏవైతే ఉంటాయో, మనకి లేని ఉన్నట్టు కనిపించడం, ఉన్నది లేనట్టు కనిపించడం, వీటన్నిటినీ కూడా అవిద్య కిందనే తీసుకోవాలి. మాయకి శివునిలో ఉండి శివుడి ఇచ్ఛ ప్రకారం నడుచుకునే ఒక వృత్తి అని శైవ మతానాయుల నిర్వచనం. సో శైవ మతాన్ని అనుసరించే వాళ్ళ యొక్క నిర్వచనం ఇలా ఉంటుందండి మాయ గురించి. సరే, ఇంకొకళ్ళు బ్రహ్మాండం ఇంకా మాయనని విడదీశారు. మా అంటే సంస్కృతం లేదు, వద్దు అని అర్థం. యా అంటే ఏది అని అర్థం. సో ఈ రెండింటిని కలిపి ఏది లేదో, ఏది లేదో, ఏది కాదో అని ఒక వివరణ కూడా ఉంది. సో ఇది మనకి మాయకు సంబంధించి. సరే, ఇవన్నీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయి డెఫినేషన్లు, వెళ్దాం ముందుకి. మాయ, ఇప్పుడు శంకరాచార్యులు వారు మాయను అచింత్యము అన్నారు. ఇంకో డెఫినేషన్ ఇచ్చారు మాయ అంటే ఏంటంటే అచింత్యము అని, అసత్తు కాదు, సత్తు కాదు అని భావం. మాయ అన్నది సత్తు కాదురా భయ్, అసత్తు కూడా కాదు ఇది. ఇంకోటి ఏంటంటే అచింతనీయము. అచింత్యము అంటే ఏంటి తెలుసుకోవాలి. అచింతనీయ పరిమాణము కలది, అచింతనీయ పరిమాణము కలది. అచింతని చింతించలేము, మనం ఆలోచించలేము అంత పెద్దది ఆ పరిమాణం కలదు. చింతించుటకు వీలు కానిది పరబ్రహ్మం. అప్రమేయమైన విచారింప శక్యము కాని ఉత్పత్తి దీనికి అచింత్యానికి, నా చింత్యం చింతింప రానిది, ఆలోచించుటకు శక్యము కానిది ఏదైతే ఉంటుందో అదే మాయా అని శంకర భగవత్పాదులు వారు చెప్పారు అని చెప్పి చెప్తున్నారు. సరే, అయితే విశేషం ఏంటంటే ఆలోచించడానికి కూడా రాదని ఆయనే చెప్తున్నాడు. అంటే ఏంటి, ఆలోచనకి ఆలోచనకి ఒకటి ఉండాలి కదా, అదే భావం అని ఇందాక అనుకున్నాము. సో ఆ భావము అభావం, ఇది లొల్లి. సో ఇప్పుడు ఏంటంటే ఆ భావం ఆలోచించడానికి ఉండేదాన్ని మనం పట్టించుకోవాలన్నమాట. సో అది పట్టించుకోకపోతే, ఆ మనసు అనే దాన్ని పట్టించుకోకపోతే ఇంకా మీకు, ఇంకా మీకు డెఫినేషన్ లేవు, ఏమి లేవు. సో దెర్ఫోర్ ఈయనేమంటాడంటే అప్రమేయమైన, అసలు ప్రమేయమైన అంటే తెలుసు కదా, అప్రమేయమని తెలవాలి. సో ఫస్ట్ దానికి కూడా డెఫినేషన్కి వెళ్దాం. సో మొత్తానికైతే అచింత్యము అంటే ఆలోచించడానికి వీలు పడినటువంటిది, ఎంత ఆలోచించడం ఈ ఆలోచనకు అందదు, అటువంటిదే మాయా. సో ఇది వాళ్ళ డెఫినేషన్. సరే, ముందుకెళ్దాం అండి. సో మాయ ప్రమేయము అంటే అప్రమేయం అన్నాం కదా, ప్రమేయం యథార్థముగా ఎరుగదగినది ప్రమేయము అంటే యథార్థంగా. ఓకే, అప్రమేయము అగోచరమైన అగుపడని మితి ఎడతగనిది, ఇంత అని మితి ఏర్పరుపు రూపు సత్యము కానిది, ఇది దాన్ని నిశ్చయింప సత్యము కానిది, సరిగా తెలుసుకున్న సాధ్యము కానిది, ఇది ఇట్టని ఊహింప సత్యము కానిది, పరిమితి చేయ సత్యము కానిది, అపరిచ్ఛేదము తెలియ సత్యము కానిది. అమ్మయ్య, ఇన్ని విధాలుగా అప్రమేయం ఉంది. అపరిచ్ఛేదము, పరిచ్ఛేదము, అపరిచ్ఛేదము రెండు వ్యతిరేక శబ్దాలు. సరే, మొత్తానికైతే ఇప్పుడు అగోచరమైన అగుపడని ఎంత ఆలోచించినా మనకు అందనటువంటిది మాయ. ఎంత ఆలోచించినా మనకు అందదు, సమస్య లేదురా భయ్, నువ్వేమన్నా పీకు. ఇది ఇంకొక డెఫినేషన్. ఇలా డెఫినేషన్ల మీద డెఫినేషన్తో మీకు అర్థం అవుతోందా మాయ అంటే ఏమిటని, ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలి మనం. చెప్పుకుంటే కానీ అవ్వదన్నమాట. సరే, మాయ అంటే మిథ్య, అసత్యము, మిథ్యా దృష్టి, నాస్తికత్వము, మిథ్యామతి, భ్రాంతి. అమ్మో, ఇంకో పదం వచ్చిందండి, ఈ భ్రాంతి. సో ఈ భ్రాంతి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే పదము యొక్క బేసిక్ డెఫినేషన్ ధాతువుల్లోకి వెళ్ళి తెలుసుకోలేదనుకోండి మనకు అర్థం కాదు. కాబట్టి మిథ్య, అసత్యము, మాయ, మళ్ళీ సత్యము, అసత్యం, మళ్ళీ ఇంకో గొడవ ఉంది.
అది కూడా చెప్పుకోవాలి, తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతం అయితే ఇది మనము భ్రాంతి దగ్గరకు వచ్చామండి. సో భ్రాంతి అంటే ఏమిటి? మిథ్యామతి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తలచుట. ఇది మనం ఇందాక నుంచి మనం అదే లొల్లి నడుస్తాం. ఇప్పుడు ఆ అదే పట్టుకొని ఇక్కడికి వచ్చాం మళ్ళీ. సో భ్రాంతి అంటే విశేష్యము ఇకారాంతము స్త్రీలింగం అండి. బాగుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తలచుట, తలచుట మళ్ళీ భ్రమణము, భ్రమణం అని ఇంకో అర్థం కూడా. సరే భ్రాంతిని మనం గనక మనం ఒక ధాతుపాఠంలోకి వెళ్తే భ్రమ, భ్రమ్ ప్లస్ తిన్ అయితే భ్రమతి తస్య భావ కర్మవా, భ్రమణము భ్రాంతి నిత్యాజ్ఞానము. భ్రమ్ అంటే అర్థం ఏంటి? ఎందుకంటే భ్రమ్ అనేది కదా ధాతు తీసుకోవాలి. భ్రమ్ అంటే అకర్మక క్రియ, చుట్టి వచ్చుట, నిలకడ లేక తిరుగుట. భ్రామతి భ్రామ్యతి, నిలకడ లేకుండా తిరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి నిలకడ లేకుండా, ఒక నిలకడ లేకుండా తిరుగుతాం కదా, అది దాన్నే భ్రాంతి. అంటే మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. ఆ పరిపరి విధాలుగా ఆలోచించేది ఏదైతే ఉందో దాన్ని భ్రాంతి అంట. అంటే మనకి ఏం ఆలోచించినా భ్రాంతి, ఎందుకంటే పరిపరి విధాలుగా రకరకాలుగా ఆలోచిస్తుంది, దాన్నే భ్రాంతి అంట. సో భ్రమ్ అకర్మక క్రియ, అకర్మక క్రియ సకర్మక క్రియ అని రెండు క్రియలు ఉంటాయి. అకర్మక క్రియ అంటే ఏదీ లేకుండా చెప్పేయచ్చు, అంటే హీ వాక్స్ అని ఇంగ్లీష్లో చెప్పాము. వాక్స్ అన్నది ఒక వర్డ్, అది అకర్మక క్రియ కర్మక్రియ, అంటే కర్తతో కలిపి చెప్పడాన్ని మనము సకర్మక క్రియ. అకర్మక క్రియ అంటే ఏంటంటే కర్త లేకపోయినా పర్వాలేదు, తినుట బస్, ఇలా అన్నమాట. సరే చుట్టి వచ్చుట, నిలుకడ లేక తిరుగుట, బాగుంది. భ్రమ్ చలనే భ్రమతి, తిరుగుట. భ్రమ్ అనవస్థానే భ్రమతి, అనవస్థానే భ్రమతి. భ్రామ్యతి తిరుగుట, ఒక అవస్థలో ఉండదు, రకరకాల అవస్థలు పొందుతూ ఉంటుంది, దీన్ని భ్రాంతి అంట. అంటే ఏంటంటే భూమి తిరుగుతోంది సూర్యుడి చుట్టూ, ఇది భ్రాంతా కాదా? భ్రాంతి అంటారు శంకరాచార్యుల వారు. ఎందుకంటే డెఫినేషన్ ఇది, ఏదైతే నిలకడ లేకుండా తిరుగుతుందో దాని భ్రాంతి. అంటే ఇప్పుడు ఏది ఎక్కడ తిరుగుతున్నా కదులుతున్నా అన్ని భ్రాంతే భయ మీకు. సో శంకరాచార్యులు ఆయన డెఫినేషను చాలా బాగా చెప్పుకొచ్చారు. మనం స్థిరంగా ఉండేది ఏదైతే ఉంటుందో, నిలకడగా ఉంటుందో, భ్రమణము లేకుండా ఉంటుందో, అదే పరబ్రహ్మము, బ్రహ్మము, ఇలా మనం చెప్పుకుంటాం. సో పరమాత్ముడే నిలకడగా ఉంటాడు, ఆయన స్థిరంగా ఉంటాడు, ఆయన కదలడు మెదలడు, కానీ కదిలినట్టుగా కొంతమందికి అనిపిస్తాడు. సో ఇది భ్రమణము భ్రాంతి. సో ఈ జగత్తు కదులుతూ ఉంటుంది, జగత్తు. సో ఇది జ పుట్టి గతి కలిగింది జగత్తు, కాబట్టి కదులుతుంది. ఇది కదులుతుంది కాబట్టి భ్రాంతి, భ్రాంతి కాబట్టి మిథ్య అని శంకరాచార్యులు వాదన. సో ఇప్పుడు డెఫినేషన్ చాలా బాగున్నాయి. సో దాని ప్రకారం భ్రాంతి అంటే మీకు క్లియర్గా అర్థమైంది. సో ఈ జగత్తు ఏదైతే కదులుతుందో, ఏది కదిలినా అది మీ భ్రాంతి, భ్రాంతేనండి, ఏమైనా చెప్పండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ నేను చెయ్యి ఇటు ఇటు కదుపుతున్నాను, మీ భ్రాంతి అది. అసలు స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటున్నానా? నేను కదులుతూనే ఉన్నాను కాబట్టి మీకు భ్రాంతి అన్నమాట. సో ఈ భ్రాంతి అన్నది నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఈ డెఫినేషన్లు చాలా సాలిడ్ డెఫినేషన్స్ అన్నమాట. సో భ్రాంతి, ఈ జగత్ ఏదైతే కదులుతుందో అది మిథ్య, భ్రాంతి. ఉన్న స్థిరంగా ఉన్నది బ్రహ్మం ఒక్కటే. సో నేను ఎప్పుడైతే స్థిరపడతానో, ఈ భ్రాంతిలో పడకుండా నేను స్థిరపడతానో, అప్పుడు నేను బ్రహ్మమునైతిని, అహం బ్రహ్మాస్మి. సో ఇలా స్థిరంగా ఉండాలి అంటే, స్థిరము అంటే ఏమిటంటే శరీరమే కాదు, మనసు స్థిరపడిపోవాలి. ఆ మనసును ఏకాగ్రత చేసి ఒక స్థానంలో నిలబెట్టడం ఉంది చూశారు, అది మనకి మోక్షానికి సంబంధించిన విద్య. సో మిగతాదంతా కూడా భ్రాంతే. ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే, సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతోంది, చంద్రుడు తిరుగుతున్నాడు, నక్షత్రాలు తిరుగుతున్నాయి,
అవి వెలుగుతున్నాయి, ఇవి వెలుగుతున్నాయి, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇవంతీ కూడా భ్రాంతి. సో ఇవన్నీ లేవు, ఎందుకంటే అవి భ్రమణమనుస్తాయి, భ్రమణమనుస్తాయి. సో అనవస్థానే భ్రమతి. సో ఒక స్థానంలో ఉండలేవదు. సో ఇవన్నీ కూడా భ్రాంతి. సో మీరు మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి. ఇవన్నీ లేవు, నాకు లేనిది ఉన్నట్టుగా కనిపిస్తోంది బాబో అనుకోవడమే మనము మోక్షానికి దోహదిస్తుంది. సో ఉన్నది ఏమిటి? బ్రహ్మం ఒకటే. ఏదైతే స్థిరంగా ఉంటుందో, సో మనం లాక్కుంటూ పీక్కుంటూ దాన్ని లాగానాం పీకానాం చేసి డెఫినేషన్ ఇక్కడికి వచ్చాం. సో భ్రమ, ఈ భ్రమ్ అన్న ఓ ధాతువు ఎంత పవర్ఫుల్లో చూడండి. దాన్ని బట్టి ఏది భ్రమించినా అదంతా భ్రాంతి, అదంతా లేదు. లేదు రాబోయ్, ఉన్నది ఒకటే ఉంది, స్థిరంగా ఉంది. ఆ స్థిరంగా ఉన్నది బ్రహ్మం. సో ఇప్పుడు చెప్పదలుచుకునే శంకరాచార్యుల వారు అంటే, ఒకటి భ్రమణం అనర్చుతుంది, ఇంకోటి భ్రమణం అనర్చదు. భ్రమణం అనర్చున్నదే ఉనర్చున్నదే అంటే ఏదైతే తిరగదో, ఏదైతే స్థిరంగా ఉంటుందో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మం గురించి తెలుసుకోవడమే విద్య, జ్ఞానము. మిగతాది అవిద్య, ప్రాగ్భావము. సో ఈ ఈ ప్రాగ్భావము తర్వాత ఈ ఈ న్యాయకారులు చెప్పేది జ్ఞానం లేకపోవటము, ఇవన్నీ కూడా ఒకటే స్టేట్కి వస్తున్నాయి. మళ్ళీ జ్ఞానం అంటే మోక్షస్థితిని పొందే బుద్ధి ఏదైతే ఉందో అదే. ఆ బుద్ధి మోక్షస్థితి పొందాలనుకునే బుద్ధితో మనసును నిలకడ చేసి ఆ పరమాత్ముడు అనే స్థిరమైన దాని మీద బుద్ధి నిలపడమే మనము భ్రమణం అనర్చకుండా భ్రాంతిలో పడకుండా ఉంటాము అని శంకరాచార్యులు చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. కానీ దాన్ని తప్పుదోవ పట్టించిన వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు. సో కొంతమంది జగత్తు లేదు, బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అంటే మిథ్య అన్నదానికి వాళ్ళు అర్థం ఏం చెప్తున్నారు, లేదని చెప్తున్నారు. లేదు కాదు, భ్రమణము నర్చున్నది, భ్రమణము స్థిరముగా లేకపోవడము అని అర్థం చెప్పాలి. సో ఇలా అర్థం చెప్పలేక సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిగ్గా లేక దాన్ని ఆలోచించక సంస్కృత పదాలని వాటి యొక్క ధాతువుల నుంచి నేర్చుకోక వాళ్ళు భ్రాంతిలో పడు. సో ఇప్పుడు మొత్తానికి ఏంటంటే భ్రాంతి అన్నది తెలిసిపోయింది. సో ఇలా ఒక విషయాన్ని తెలుసుకుంటే కానీ మనం సంపూర్ణంగా సత్య అసత్యాల గురించి మాట్లాడలేదు. మర్చిపోయినండి, సత్య అసత్యాల గురించి అసలు మాట్లాడనే లేదు నేను ఇంకా మాట్లాడు. సో ఇప్పుడు ఒకటైతే డెఫినేషన్ క్లియర్గా అర్థమవ్వాల్సింది, భ్రమణం అనర్చు అంటే మనస్సుని నిలకడ చేయమని. అసలు ఈ మనస్సు అంటే ఏమిటండి, ఈ మనసు ఏం చేస్తుంది, ఈ మనసు యొక్క లక్షణాలు ఏంటి, ఇవి తెలుసుకుంటే కానీ మనం భ్రమలో ఉన్నామా భ్రమలో లేమా, ప్రాగ్భావమా కాదా, అవిద్యనా విద్యనా, జ్ఞానమా అజ్ఞానమా, సత్యమా అసత్యమా, ఇవన్నీ తెలవడానికి వీలవుతుంది. సో మొత్తానికి శంకరాచార్యులు వారు చక్కగా డెఫినేషన్ చెప్పుకొచ్చారు, భ్రాంతి ప్రపంచమంతా భ్రాంతి. నిజమే భ్రాంతి, ఎందుకంటే అవన్నీ భ్రమణమని వస్తాయి, స్థిరంగా ఉండవు. ప్రపంచంలో ఏది స్థిరంగా ఉండదు. నమ్మ చూడండి, ఇన్హరెంట్గా లోపల నుంచి ఒక పాయింట్ వస్తుంది, స్థిరంగా ఉండటం అంటే విత్ రెస్పెక్ట్ టు వాట్, ప్లేసా టైమా, రెండును స్పేస్ అండ్ టైం ఎంటాంగిల్మెంట్. సో చక్కగా మన వాళ్ళు చాలా మంచి డెఫినేషన్స్ ప్యూర్గా చక్కగా చెప్పుకొచ్చారు. సో భ్రాంతి అంటే భ్రమణం అనర్చదాన్ని మీరు స్థిరంగా లేని దాన్ని స్థిరంగా ఉందనుకోవడం భ్రాంతి. సో ఏదైతే ఈ ప్రపంచం ఉందో సర్వము సర్వం సహా, ఇంకా మీకు మీకు కనిపించే ప్రతీది కూడా, వినిపించేది ప్రతీది కూడా, అవన్నీ కూడా భ్రాంతి. మీరు ఆలోచించేది కూడా భ్రాంతి. మరి ఆలోచించకుండా ఉండే స్థితి ఏదైతే ఉంటుందో మనసును నిలకడ చేసి, మరి గాఢ నిద్రలో మనసు నిలకడగానే ఉంటుంది కదండి, కానీ జ్ఞానం ఉండదన్నమాట. అంటే మనసు నిలకడగా ఉండి బుద్ధి ఉండదు అప్పుడు ఆ సమయం. సో దానికి అవిద్యనే పేరు. సో మీరు బుద్ధి కలిగి ఉండటము అంటే ఆ మోక్ష బుద్ధి కలిగి ఉండటము, పతంజలి మహర్షి చెప్పినట్టుగా అష్టాంగ యోగ సాధన ద్వారానే ఇది సాధ్యము. సో మొత్తానికైతే మీరు ఈరోజు మాయ గురించి కొద్దిగా తెలుసుకున్నారు. మనము పూర్తిగా తెలుసుకోవాలంటే
ఇంకాస్త మనసు గురించి తెలుసుకుంటే కానీ ఈరోజుకి ఇలా ముగిద్దాం. ఉంటానండి. ఓ